ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్డమ్ అనుభవిస్తున్నాడు. అందుకే పుష్ప టూని భారీగా ప్లాన్ చేస్తున్నాడు. మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు సుకుమార్. పుష్ప క్లోజింగ్ కలెక్షన్స్ అంటే దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో పుష్ప టూని రూపొందిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో పుష్ప టూ రిలీజ్ కానుంది. అయితే ఈలోపు మరోసారి బన్నీని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు సై అంటున్నారు అల్లు ఫ్యాన్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్ లో నడుస్తుంది. వరుసగా స్టార్ హీరోల హిట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జెల్సా, ఖుషి, మహేష్ బాబు పోకిరి ఒక్కడు రికార్డు స్థాయిలో రీ రిలీజ్ కలెక్షన్స్ రాబెట్టాయి. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. బన్నీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలో దేశముద్రు కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 7న దేశముద్రు చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అప్పట్లో కుర్రకారుకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ సినిమాతో హన్సిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు చక్రి మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. మరి మరోసారి బిగ్ స్క్రీన్ పై దేశముద్రు ఎలా రచ్చ చేస్తుందో చూడాలి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.